దాచి మాటల కన్నా సహాయానికి చేతులెత్తులేదు. స్వామి వివేకానంద సేవ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పడం జరిగింది. ఈ సేవా సంస్థ 2011 స్థాపించి ఇప్పటి వరకు నిరుపేదలకు 23,60,000 రూపాయలు నిరుపేదలకు సహాయం చేయడం జరిగింది. ఎల్లుండి జరగబోయే మల్యాల పూస గంగా ప్రసాద్ రమాదేవి గారి ప్రథమ పుత్రిక గౌతమ వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం మల్యాల అధ్యక్షులు కోరుకోవడానికి చేసిన 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ సిటీ మీడియా సేవా సంస్థ అందరికీ పేరు పెరుగుతాం. ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈ సేవా సమితిని స్థాపించి మరి పద్మశాల కురదైనటువంటి శ్రీ భక్త మార్కండేయుని నామధేయంగా గత 2011 స్టార్ట్ చేసినటువంటి ఈ సేవా సమితి నిరుపేద యువతలకు ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని గమనించి మరి ఆడపడుచులకు ఆసరగా ఉండనటువంటి భావనతోని ఈ కార్యక్రమాన్ని ముందుకు తెస్తూ మల్యాల ప్రాంతం అయినటువంటి దూత గంగాప్రసాద్ రామాదేవుల ప్రథమ పుత్రికైనటువంటి వాణికి ఈ రోజున 10,000 రూపాయల ఆర్థిక సాయం మన మల్యాల మండల పద్మశాల సేవ సంఘం అధ్యక్షులు గోడకు భోజన చేతులు జరిగింది. మరి కేవలం ఇలాంటి నిరుపేద అమ్మాయిలకే కాకుండా కూడా మరి ఇబ్బందులతో చదవలేక ఉన్నటువంటి ఆర్థిక సంబంధం లేక చదవలేనటువంటి వారికి కూడా ఈ సేవా సమితి ఆసరగా ఉంటూ వారికి కూడా విద్యాభ్యాసానికి పూర్తి స్థాయిలో ఈ సేవా సమితి ముందుకు తీసుకెళ్తుంది. మరి పుట్టినవాడు ఇట్టక తప్పదు, మరి అలాంటి అంతిమ సంస్కారానికి కూడా ఈ సేవా సంస్థ పూర్తి స్థాయిలో 5,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తూ వారికి కర్మకాండలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సంస్థ సమకూరుస్తూ ఈ ముఖ్యమైన 3 కార్యక్రమాలతో ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఈ కార్యక్రమం 23,60,000 రూపాయలు ఇప్పటికీ ఈ సేవా సంస్థ ఇవ్వడం జరిగింది. మరి గతంలో సేవా సంస్థ స్థాపించినప్పుడు నెలకొక కార్యక్రమం చేయడానికి కూడా ఆర్థిక ఇబ్బందులున్నటువంటి ఇప్పుడు దాదాపు నెలకు 5 కార్యక్రమాలు 6 కార్యక్రమాలు చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలకు కూడా పేరు పేరున ఆర్థిక సాయం చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి ఒక నూతన వరవడి స్వీకరించినటువంటి మన జగిత్యాల పట్టణ ప్రముఖ వ్యాపారస్తులు కీర్తి శేషులు కస్తూరి జయశ్వర గారి కుమారుడు కస్తూరి శేషు గారు కూడా ఆడపడుచుకు ఆసరగా ఒక పట్టు చీరను కూడా బహుకరించడం ఎంతో విశేషమైన కార్యక్రమంగా భావిస్తూ ముందు కూడా ఈ సేవా సమితి మంచి కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి జగిత్యాల పట్టణ ప్రజలు కూడా అందరూ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయాల్సి వస్తున్నాం. జై మార్కండేయ. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సిద్ధి తరఫున ఈ భూస వాణిదారులకు 10,000 వివాహం 10,000 ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషకరం. వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నట్టయితే గతంలో కూడా చాలాసార్లు ఈ సమితి తరఫున మల్యాల ప్రాంతానికి చదువు కానీ వివాహాలకు కానీ అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి సహకారం ఎప్పటికీ కోరుతున్నాం. భావత్ సహాయంగా వారికి చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇలాగే కొంత విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ వారి సహాయానికి కృతజ్ఞత చెప్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.